కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి షబీర్ అలీ కామారెడ్డిలో అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను నియంత్రించడంలో విఫలమైందన్నారు. క్రూడ్ ఆయిల్ కు 40% రేటు ఉంటే అదనంగా 60% ట్యాక్సులు ప్రభుత్వం వసూలు చేస్తుందన్నారు. నీరు నిధులు నియామకాల పేరుతో గదెనెక్కిన రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులతో రైతులతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, జెడ్పీటీసీ మోహన్ రెడ్డి, కౌన్సిలర్ శివ కృష్ణమూర్తి, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఇంతియాజ్ అలీ, సాయి కృష్ణ, గణేష్ నాయక్, ఇన్ఛార్జ్ గంగాధర్ తదితరులు పాల్గొనడం జరిగింది. మిత్రులారా, ఇలా దేశంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రజలు ఇబ్బంది ఉన్నారు. ముఖ్యంగా రైతులు దాదాపు 100 దినాలైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను తీసుకోమని ఉద్యమాలు చేస్తున్నా ఎవరు పట్టించే నాతు లేరు. దాదాపు 200 రైతులు ఇప్పటివరకే సలీకి వానకు ఇబ్బందులతో చనిపోయిన, కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా ఉందంటే దున్నపోతు మీద వర్షం పడితే దున్నపోతుకి ఏం ఫరక పడినట్టు మన నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం దున్నపోతు తిరిగి తయారైంది. ఇవాళ ఆయన చెప్పుకుంటుండే గొప్పగా, నేను ఛాయవాల, నేను బీద కుటుంబం నుంచి వచ్చిన అన్నాడు. కానీ ఛాయవాల ఛాయ అమ్మినట్టు మొత్తం భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఇవాళ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కానీ, భారతదేశంలో ఉన్న బిహెచ్ఎల్ కానీ, బీడిఎల్ కానీ, మన డిఆర్డిఎల్ కానీ, అలాంటి పెద్ద పెద్ద వ్యవస్థలన్నీ అమ్మితందుకు పెట్టేశారు. రైల్వే అమ్మేస్తున్నారు, ఎయిర్ ఇండియా అమ్మేస్తున్నారు, ఎల్ఐసి ప్రపంచంలోనే హయ్యెస్ట్ లాభాలు ఉన్న ఎల్ఐసిని అమ్మేస్తున్నారు, మరి డిఫెన్స్లో విదేశాల పార్ట్నర్షిప్ పెట్టేస్తున్నారు, మరి దాంతో సహా పెట్రోలు ఇవాళ ఒరిజినల్ పెట్రోల్ రేట్ మనకు తీసుకొచ్చి ఆ క్రూడైల్ని పెట్రోల్గా మార్చుకొని ప్రభుత్వకి అమ్మితే కేవలం 39 రూపాయలకు లీటర్గా ఇవ్వాలి. కానీ 39 బదాయి ఇవాళ 100 రూపాయలు లీటర్ ఇస్తున్నారు, అంటే 62 రూపాయలు రాష్ట్ర ట్యాక్స్ అండ్ కేంద్రంలో ట్యాక్స్ మేజర్గా ట్యాక్స్ వేసుకుని 60 రూపాయలు, అంటే 60-40 ఒరిజినల్ ప్రైస్ 40%, ట్యాక్స్ 60%. అంటే కేంద్ర ప్రభుత్వము ఎవ్రీ ఇయర్ 250,000 కోట్ల రూపాయలు ఆదాయము ప్రజల మీదకి వెళ్ళి వసూలు చేస్తుంది. మేమున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2014 వరకు క్రూడైలు $138 ఉండే, అంటే మనకే ప్రైజు అప్పుడు 49 రూపాయలు పెట్రోల్ రైస్ ప్రైస్ వస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.